అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కాంగ్రెస్ భయపడుతున్నదా? జాబితా విడుదల అనంతరం జరగబోయే అసంతృప్తుల అల్లర్లపై ఆందోళన చెందుతున్నదా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల్లో జాబితాను ప్రకటిస్తామని చెప్పి వారం గడిస్తున్నా ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నెల 15న కాంగ్రెస్ అధిష్టానం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రెండు రోజుల్లో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపింది. అయితే వారం గడుస్తున్న రెండో జాబితా విడుదల కాలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాబితా విడుదలకు జంకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి జాబితా తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు చెలరేగాయి. ఇక రెండో జాబితా విడుదల చేస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నదని, అందుకే వెనుకంజ వేస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అల్లర్లు జరిగితే ప్రజల్లో పార్టీ చులకనవుతుందేమోనన్న ఆందోళన పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. రెండో లిస్టు విడుదల చేస్తే నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీని వీడే అవకాశం ఉన్నదని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే రెండో జాబితా విడుదలను ఆలస్యం చేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్, ప్రియాంక రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో రెండో లిస్టు విడుదల చేస్తే వారికి అసంతృప్తులు సెగతగిలే అవకాశం ఉన్నదని ఆలోచించినట్లు తెలిసింది. వాళ్ల పర్యటన పూర్తయ్యాక తీరిగ్గా జాబితా ప్రకటిద్దామని నిర్ణయించినట్టు సమాచారం.